సీఎం జగన్ పై అమలాపురం మాజీ ఎమ్మెల్యే బత్తుల ఆనందరావు మండిపడ్డారు. దళితుల్ని నమ్మించడానికి జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారని విమర్శించారు. ప్రజలు జగన్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. దళిత పథకాలను తీసేసి దళిత పక్షపాతినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోడికత్తి శ్రీను ఇన్ని సంవత్సరాలు జైల్లో ఎందుకు పెట్టారో చెప్పాలని బత్తుల ఆనందరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మరోసారి మోసం చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని ఎదరపెట్టి వెనకాల చేసిన కుట్రలో మరి ముఖ్యంగా ఒకే ఒకటి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకం పెట్టుకున్నటువంటి నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకోవటానికి కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి కానీ నీకు అర్హత ఎంత మాత్రమో లేదో, నీలాంటి ఒక దళిత ద్రోహి, నీలాంటి దళితుల సంక్షేమ పథకాన్ని రద్దు చేసినటువంటి ద్రోహి ముఖ్యమంత్రి, నీలాంటి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా, నీలాంటి ఎస్సీ సప్లై నిధులు దారి మళ్లించినటువంటి గనుడుగా, నీలాంటి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయనటువంటి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన ఈ దుర్మార్గాలు చూసిన తర్వాత నీకు ఎంత మాత్రమో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే అర్హత లేదు గాక లేదు. అందుకే ఈరోజు చరిత్రలో ఒక మోసపూరితమైనటువంటి సంఘటన అంటే అంబేద్కర్ పేరుని విదేశీ విద్యకి తీసేసి తన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడం అంటే దళితుల్ని మరి కళ్ళ ముందే పట్ట పగటల మరి దీన్ని మోసం చేయడంగా ఒక ద్రోహం చేయడంగా భావిస్తున్నాం. అందుకే దళితుల చరిత్రలో ఈవేళ చీకటి రోజు నువ్వు దళిత పథకాలు 27 రద్దు చేశావు. ఈరోజు దళిత ఓడల్లో ఎక్కడ ఒక అభివృద్ధి లేదు. ఈరోజు దళితుల మీద ఈ యొక్క నిత్యావసర వస్తువులను ధరలు పెంచేసి మోయలేని భారం వేశావు. దళితులు ఎవరైతే పేద వర్గాలు మద్యాన్ని సేవిస్తారో ఆ మద్యం ధరల్ని 3 రెట్లు పెంచి 4 రకం మద్యం ఇచ్చి దళిత ఓడల్లో నీ మద్యం తాగినటువంటి వ్యక్తులు పిట్టల్లాగా రాలిపోతుంటే నువ్వు